ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఉన్న స్క్రూ రిమూవ్ చేయండి. ఫస్ట్ పవర్ ఆఫ్ చేయండి. పవర్ ఆఫ్ చేసిన తర్వాత స్క్రూ రిమూవ్ చేయండి. స్క్రూ రిమూవ్ చేసి జాగ్రత్తగా స్కానర్ యూనిట్ అనేది రిమూవ్ చేయండి. స్కానర్ యూనిట్ అనేది రిమూవ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ టైమింగ్ బెల్ట్ దగ్గర స్ప్రింగ్ ఒకటి ఉంటుంది. ఆ స్ప్రింగ్ని జాగ్రత్తగా ఒక పొజిషన్లోకి తీసుకురావాలి. చూడండి, ఇక్కడ ఇక్కడ జస్ట్ అదనేది పక్కకి వెళ్ళిపోయింది. స్ప్రింగ్ అనేది ఎడ్జ్ బయటకు వచ్చేసింది. టైమింగ్ బెల్ట్ అది జాగ్రత్తగా